చాలా శ్రద్ధగా వ్రాసుకొని చేసుకోవాలి. మీరు ఇటు చూడండి, ఇవి వేప గింజలు. మన వేప చెట్లు కాస్తాయి కదా, వేప పండ్లు. ఆ పండ్లను తీసి ఎండబెట్టి ఆ పై పొర తీసివేసి పగలగొడితే లోపల పప్పు ఉంటుంది. వేప గింజల పప్పు 100 గ్రాములు తీసుకొని వీటిని మనం కొంచెము దూరంగా వేయించాలి. మనం చిన్న మంట మీద పెట్టి వేయించాలి. మనం చిన్న మంట మీద నిదానముగా కొంచెము దూరంగా వేయించుకోవాలి. అంతా మీకు 5-10 నిమిషాలలో అయిపోతుంది. ఇది ఎక్కువ సేపు కూడా సమయం పట్టదు. ఇది కొంచెం నిదానముగా మాడిపోకుండా వేయించి నిదానముగా దించుకోవాలి. ఇప్పుడు వేయించాం, ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం వాటిని దించి మన రోట్లో, మీకు కలవం ఉంటే కలవంలో కానీ రోట్లో కానీ వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా నూరాలి. చాలా సులభమైన పద్ధతి, ఇందులో ఏమి కష్టం లేదు. మీరు శ్రద్ధ వహించాలి. గింజలు అందులో వేసాము, కొద్దిగా తగినంతగా నీరు పోసి మరలా కావాలని కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పోయకండి, కొద్ది కొద్దిగా పోసి ఆ గింజలను కొంచెం నలగొట్టి మెత్తగా నూరుతూ ఉంటే అది బాగా ముద్దగా మారిపోతుంది. బాగా నూరాలి అంటే బంక బంకగా జిగట జిగటగా రావాలి. అట్లా వస్తే మనం ఆ గోళీలు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తగినంత నీరు పోసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మనం వేప గింజల్లో కొంచెం నీళ్లు పోసి నూరితే మెత్తగా తయారైంది, మాత్ర కట్టుకు వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని మెల్లగా నిదానంగా ఇంట్లో వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురు కూర్చొని శనగ గింజంత ప్రమాణముతో గోళీలు తయారు చేసుకోవాలి. ఇదిగో చూడండి, మనం గోళీలు తయారు చేశాం అంటే మాత్రలు తయారు చేశాం. లక్ష్మీ మాత్రలో శనగ గింజంత సైజులో తయారు చేసి వీటిని నీడలో గాలి బాగా తగిలే చోట ఇందులో ఉన్న తడి మొత్తము ఆరిపోయేంత వరకు శ్రద్ధగా 4-5 రోజులైనా సరే బాగా ఆరబెట్టాలి. ఇవి రాళ్ళులాగా గట్టిపడిపోవాలి. ఇందులో ఉన్న తడి మొత్తము పూర్తిగా ఆరిపోవాలి. ఎందుకంటే తడి గనక ఆరకపోతే హడాబుడి పడి మీరు నిల్వ చేసుకుంటే లోపల గాలి ఆడక సీసాలో పైన బూజు వస్తుంది. ఒకవేళ అట్లా బూజు గనక వస్తే వాటిని వాడరాదు, గుర్తుపెట్టుకొని వీటిని ఆరబెట్టి నిల్వ చేసుకోండి. ఇప్పుడు మనం గోళీలు తయారు చేసుకున్నాం. ఎవరికైతే చెవి సమస్యలు ఉన్నాయో వారికి ఉదయము రాత్రి 2 పూటల ఆహారానికి 1/2 గంట ముందు ఒక చిన్న గోళీ, ఇందాక మనం తయారు ఒక గోళీ నోట్లో వేసుకొని కొంచెం మంచినీళ్ళు తాగమన్నాడు అంతే. ఇలా చేస్తూ ఉండగా కనీసం దీర్ఘకాలంగా చెవుడు ఉన్నవాళ్ళు 100 రోజుల వరకు వాడవలసి ఉంటుంది. అయితే ఈ గోళీలను ఎంతకాలము వాడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు మనం మన బిడ్డలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఇళ్లల్లో సహజంగా ఇవాళ చెవి పోటు చాలా ఎక్కువగా వస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నెలకు ఒక్కసారైనా 4-5 చుక్కలైనా చెవులలో నూనె మనం వేయటం లేదు. గతంలో 15 రోజులకు ఒకసారి మంచి వంటాముదము, ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ప్రశస్తమైన వంటాముదము చెవి నిండా పోసి బాగా చెవుక బాగా కదిలించి నూనె లోపలికి పోయేటట్టు చేసేవాళ్ళు. దాన్ని మనం విశ్వసించడం వల్ల ఇవాళ మనకు చెవి రోగాలు వస్తూ ఉన్నాయి. దానికి చాలా సులువైన మన వంట ఇల్లు దాటి బయటకు పోవలసినటువంటి అవసరం లేకుండా వంట ఇంట్లో మన కళ్ళ ముందు కనిపించేటువంటి కమ్మని పదార్థాలతో అంత 10-15 నిమిషాలలో ఈ చెవి పోటును తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి తేలు మనం తయారు చేసుకోవాలి. ఇంతకుముందు మీకు చెవిడికి కూడా చెప్పాము, మీకు దీని పేరు రాయండి. ప్రధాన శీర్షిక, మెయిన్ హెడ్డింగ్ పెట్టండి. ప్రధాన శీర్షిక నవనాథ సిద్ధ తైలము. చూడండమ్మా తల్లి, చక్కగా వ్రాసుకోండి. ముందుగా వాము
ఓమ, వాము ఓమ ఒకటే. ఈ ఓమ ఒక 50 గ్రాములు తీసుకోండి. తీసుకొని కొంచెం చితక్కొట్టండి, ఇట్లా చితక్కొట్టండి దాన్ని. ఒక 50 గ్రాములు ఓమ చితకగొట్టి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం. ఒక 50 గ్రాములు ఏమ్మా రాసారా. తర్వాత వెల్లుల్లి, మనకందరికీ తెలుసు ఈ వెల్లుల్లిని పాయలు పాయలుగా చేసుకొని ఈ పాయలు కూడా ఒక 50 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ఒక 50 గ్రాములు తీసుకున్నాం కదా. తర్వాత ఉప్పు, మన దొడ్డుప్పు, కల్లుప్పు. ఈ కల్లుప్పు 25 గ్రాములు. కల్లుప్పు తీసుకున్నాం. ఈ మూడు కలిపేసేయాలి. అయితే ఈ వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు 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 చేసుకోవాలి. ఉప్పు, ఈ ఓమ పొడి కలిపేసి వెల్లుల్లినేమో చిన్న చిన్న ముక్కలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత చూడండి, నువ్వుల నూనె 1/2 లీటర్ నువ్వుల నూనె. ఇది ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుతుందో, అర్ధరాత్రి చెవి పోటు వస్తే క్షణంలో ఎలా తగ్గిస్తుందో మీరు ఆశ్చర్యపోతారు. మీరు 1/2 లీటరు నువ్వుల నూనె తీసుకోండి. తీసుకున్న తర్వాత బాండి పొయ్యి మీద పెట్టాలి, వెలిగించాలి. వెలిగించి ముందుగా పాత్రలో నూనె పోసి నూనె కొంచెం వేడెక్కిన తరువాత ఈ పదార్థాలు అందులో కలపాలి. ముందు నూనె పొయ్యి మీద పెట్టి వేడి చేస్తున్నాం. ఈ వేడెక్కుతూ ఉండగా అందులో ఈ పదార్థాలు కొంచెం 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 వేస్తూ దగ్గరగా ఉండి, కొంచెం దూరంగా ఉండి వేయండి. కొంచెం పొడవుగా ఉండే గరిట తీసుకోండి. కలిపేటప్పుడు మరి దగ్గరగా మూతి అక్కడ పెట్టబాకండి. నిదానంగా కలపాలి. ఈ కార్యక్రమం మీరు తప్పకుండా చిన్న మంట పైన మాత్రమే చేయాలి. మంట చిన్నగా సన్నగా ఉండాలి. తొందరగా అవుతుంది కదా అని పెద్ద మంట పెడితే పదార్థాలలో ఉన్న శక్తి గాలిలో ఆవిరిగా కలిసిపోతుంది, ప్రయోజనం శూన్యం. తొందర పడవద్దు, నిదానమే ప్రధానమో గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఈ అద్భుతమైన నవనాథ సిద్ధ తైలాన్ని తయారు చేసుకోవటం కోసం ఇక్కడ తయారవుతూ ఉంది. ఒక 5-10 నిమిషాలు సమయం పడుతుంది, చూస్తూ ఉండండి. చూడండి తల్లి, పదార్థాలు నల్లగా మాడిపోయినాయి కదా, చూసారా మీరు. ఇలా నల్లగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆపారు కదా. ఆపిన తర్వాత కొంచెం సేపు ఆగండి. కొంచెం ఆ మామూలు సహజమైనటువంటి వేడిలో ఇంకా ఏమైనా పదార్థాలలో రసాలు ఏమన్నా ఉంటే నూనెలో కలిసిపోయి నూనె మాత్రమే మిగులుతుంది. దీన్ని జాగ్రత్తగా బట్టతో కానీ ఇట్లాంటి పట్టకారతో కానీ పట్టుకొని మెల్లగా జాగ్రత్తగా వడపోసుకోవాలి. మెల్లగా చూడండి ఎంతసేపులో పెట్టింది. చూడండి ఎంత, 5.5 మహా అయితే 10 నిమిషాలలోపు ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. ఇది ఎంత మహత్తరమైనటువంటి శక్తి కలిగిందో, దీనివలన మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో వాడుకున్న తరువాత, అనుభవించిన తరువాత, చెవి పోటు తగ్గిన తర్వాత కానీ దీని విలువ మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, గాలి ముందు పెట్టి చల్లారిన తరువాత ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ ఉంచుకోవాలి. విడిగా ఉపయోగించుకోవడానికి చుక్కల సీసాలో పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నవనాథ సిద్ధ తైలము ఇలాంటి చుక్కల డబ్బాలో వేసుకోండి. వేసుకొని చక్కగా అవసరం వచ్చిన ఇట్లా మూత తీసుకొని ఇలా చుక్కలు వేసుకోవచ్చు చెవుల్లో. ఇవి చెవి పోటు, ప్రధానంగా చెవులు ఎండిపోయినప్పుడు చెవిలో పోటు వస్తుంది. చెవిలో అదనపు వాయువు చేరినప్పుడు చెవిలో పోటు వస్తుంది. అలాగే తలలో పెరిగిపోయినటువంటి కఫము ఎక్కువగా తలలో పేరుకొని పోయి అది చెవులలో కూడా వ్యాపించి చెవులు మూసుకుపోయినప్పుడు కూడా చెవులలో దిమ్ముగా, పోటుగా, నొప్పిగా, బాధగా ఉంటుంది. ఇలాంటి వాత, పిత్త, కఫ సంబంధమైనటువంటి త్రిదోషాల వల్ల కలిగినటువంటి
ఏ రకమైన చెవి పోటునైనా ధ్వంసము చేయగల శక్తి ఇందులో ఉంది. నాలుగు లేక ఐదు చుక్కలు పెద్దవాళ్ళు, పెద్దలకు రెండు లేక మూడు చుక్కలు కొంచెం స్పూన్లో పిండి కొంచెం గోరువెచ్చగా వేడి చేసి వేసేటప్పుడు దూది ముంచి ఆ దూదితో పిండండి, చెవి కదిలించండి. చక్కగా వ్రాసుకోవాలి, గుండ్రముగా వ్రాసుకోవాలి, గుర్తు ఉండేటట్లుగా మనస్సు ఇక్కడే పెట్టి వ్రాసుకోవాలి. సన్న రాష్ట్రము, సన్న రాష్ట్రము, దుంప రాష్ట్రము, సన్న రాష్ట్రము, కళింగ రాష్ట్రము అని ఇవి దినుసులు. ఇంతకుముందు పసిబిడ్డలకు ఉగ్గు పోసేటప్పుడు వీటిని ఉపయోగించేవాళ్ళు. సన్న రాష్ట్రము ఇది మూలికల అంగడిలో దొరుకుతుంది. సన్న రాష్ట్రము. తరువాత తిప్పతీగ, తరువాత ఆముదం చెట్టు వేళ్ళు, తరువాత దేవదారు చెక్క, ఇది కూడా అమ్ముతారు షాపులో దేవదారు చెక్క, చివరిది శుంఠి. వీటిని సమభాగాలుగా మీ ఇష్టం వచ్చేంత తీసుకోండి. 50-50 గ్రాములు కానీ 100-100 కానీ తీసుకోండి, 50-50 చాలు. తీసుకొని విడివిడిగా ఈ పదార్థాలను మనం ఆరబెట్టి అంటే శుభ్రం చేసి ఆరబెట్టి కడిగి దంచి మెత్తగా జల్లించి పొడి చేసి ఈ పొడిని ఒక సీసాలో పెట్టుకొని 2-3 చిటికల పొడి చేతిలో వేసి కొంచెం తేనె కలిపి నాకించాలి పిల్లలతోటి. పెద్దలైతే 1/4 చెంచా నుంచి 1/2 చెంచా మోతాదు. బిడ్డలకు వయసు బట్టి ఒక చిటిక దగ్గర నుంచి 2 చిటికలో 3 చిటికలో 4 5 చిటికలో అట్లా వాళ్ళ వయస్సును బట్టి మీరు నిర్ధారించుకొని తేనె కలిపి నాకించండి బిడ్డలకు. ఇది చెవుల యొక్క దోషాలను పోగొట్టి చెవులకు మంచి గ్రహణ శక్తిని అందజేసేటువంటి అవకాశం దీనివల్ల కలుగుతుంది అని మహారుషులు వారి యొక్క అనుభవము ద్వారా నిర్ధారించారు. కాబట్టి ఋషుల మాట అబద్ధము కాదు, కాబట్టి కావటానికి వీలు లేదు, కాబట్టి దీన్ని మీరు ఆచరించి మన బిడ్డలకు తిరిగి చక్కటి చెవులు, వినగలిగినటువంటి చెవులు వచ్చేటట్లుగా చేయాలి. మన తులసి తల్లి కొండంత అండగా మన ఇంట్లో ఉండగా, ఏల మనము చెవుల సమస్యలతో బాధపడవలెను. అమ్మో నాకు చెవుడు వచ్చింది అని ఎందుకు హాహాకారములు పెట్టవలెను. ఈ తల్లి ఔన్నత్యము తెలియకపోవటం వలననే కదా. ఇక్కడ గమనించండి, చెవులో చీము కారుతుంది, బాగా అధికమైన కఫం తలలో చేరిపోయినప్పుడు, అది కేవలము ముక్కు నుంచి మాత్రమే కాకుండా ఇతర భాగాలలో కూడా ప్రసరించి చెవు నుంచి చీము కారుతూ ఉంటుంది. చాలామంది బిడ్డలకు చిన్నప్పటి నుంచే వస్తుంటుంది. క్రమంగా అది ముదిరి ముదిరి మురిగి రంధ్రాలు పడిపోతాయి, కురుపులు వస్తాయి లోపల, చివరకు చెవు బోడిపోయి చెవుడు ప్రాప్తిస్తుంది. ఇన్ని కష్టాలు లేకుండా అన్ని చెవికి సంబంధించిన వ్యాధులకు మూలమైనటువంటి చెవిలో చీము పుట్టి పుట్టగానే దానిని సంపూర్ణముగా అణచివేయటము కోసమో తల్లి తన యొక్క ప్రేమహస్తాన్ని మనకు అందిస్తుంది. వ్రాసుకోమ్మా, 1/10 తులసాకులు, 1/10 గుంటగలగర ఆకులు, 2 కలిపి కొంచెం నీళ్లు పోసి మెత్తగా నూరి ముద్ద చేసి బట్టలో వేసి పిండితే రసం వస్తుంది కదా, కొంచెం గోరువెచ్చగా వేడి చేసి ఆ రసాన్ని దూది ముంచి తల బాగా పక్కకు వంచి అందులో లోపలికి పడేటట్లుగా ఆ రసం వేసి బాగా చెవి తమ్మెలను ఈ మధ్య భాగంలో ఈ ముందు ఇటువైపు కూడా బాగా కదిలించి ఇట్లా కనుక రుద్దితే ఇలాగా లోపలికల్లా పోతుంది బాగా.
అలాగే ఈ చెవులు కూడా వేయండి. వేసి దూది పెట్టి పడుకోండి. ఉదయం పూట కూడా వేసుకోవచ్చు. ఇంతే, నీకేమి నొప్పి కలగదు, బాధ ఉండదు. చెవిలో చీము హరించిపోతుంది. చెవిలో చేరిన దుష్టమైనటువంటి కఫద్రవాలు కరిగిపోతాయి, ఆగిపోతాయి. అప్పటికప్పుడే చెవి పోటు కూడా తగ్గిపోతుంది. ఈ రెండు రకాల రసాలు చెవిలో వేయటం వల్ల చెవిలో ఏదైనా వ్రణము అంటే పుండు పుట్టి ఉంటే పుండు కూడా కరిగిపోతుంది. ఏమ్మా, అర్థమైంది కదా? తర్వాత క్రమక్రమంగా వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే చెవి లోపల చెడు పదార్థాలు చేరినప్పుడు తగ్గిపోతుంటుంది కదా, దాన్ని చూడండి జాగ్రత్తగా. చాలా సులభమైన మార్గం, ఈ తులసికి తల్లికి పైన ఈ వెన్నులను చూడండి, వెన్నులు వెన్నులు. ఒక పాత్రకు అంటే పాత్ర లోపల పాలు పోసి పైన గుడ్డ కట్టి పల్చటి నూలు బట్ట పెట్టి ఆ నూలు బట్ట పైన ఈ ఆకులు ఈ వెన్నులు వేసి చిన్న మంట మీద మరగబెడుతూ ఉంటే ఆవిరి మీద అవి ఉడుకుతాయి, అంటే కొంచెం మెత్తపడతాయి. అంటే దీన్ని వాడ్చటం అంటారు. వాడ్చి ఆకులను వాడ్చి ఆకులను వెన్నులను వాడ్చి వాటిని తీసి మెత్తగా ఇట్లా నలిపి పిండితే రసం వస్తుంది, లేదా దంచి పిండవచ్చు. ఈ రసము ఒక చెంచా మోతాదుగా తీసుకొని ఒక చెంచా తేనె కలిపి సేవిస్తూ ఉంటే తగ్గిపోయిన వినికిడి శక్తి క్రమక్రమముగా పెరుగుతున్నది. ఇంతకుముందు చెప్పినటువంటి చెవులో వేసేది వేసుకుంటూ దాంతోపాటు ఇది లోపలికి సేవించాలి. చెవి సౌందర్యము అత్యంత ప్రధానమైనది. అన్నీ ఎన్ని బాగున్నా, ఎంత గొప్పగా ఉన్నా, అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినటానికి తగిన గ్రాహక శక్తి మనకు లేనప్పుడు నోరు వెళ్ళబెట్టి వినవలసి వస్తుంది. ఏంటో మళ్ళా చెప్పు అని అనుకో, వీడు చెవిటి మేడం అంటారు. అయిపోయింది, నువ్వు ఎంత అందంగా ఉంటే ఏం ప్రయోజనం? అందువల్ల అందం అనేది ఏదో ఒక్క భాగములో లేదు, ప్రతి భాగములో, అంటే అన్ని అవయవాలు సంపూర్ణ ఆరోగ్యంతో పనిచేయగలగటమే నిజమైన సౌందర్యము అని మీరు అర్థం చేసుకోవాలి. ఏమ్మా, అందువల్ల మీరు ఇంట్లో తయారు చేసి పెట్టుకోవలసిన అత్యంత ఆవశ్యకమైన సర్వ కర్ణ రోగ సంహారము చేయగల కపిల మహర్షి తైలము రాసుకోండి. తులసి రసం ఒకటి, రెండు వావిలాకు రసం, మూడు కాకరాకు రసం, నాలుగు జాజి ఆకుల రసం, ఐదు మునగాకుల రసం, ఆరు